ఎప్పుడైనా ఎక్కడైనా మనుషులకు గుడి కట్టడం చూసారా? అయితే మీరు ఈ వీడియోలో ఖచ్చితంగా చూడబోతున్నారు. ఈవిడ పేరు సుబ్బలక్ష్మి. ఈవిడకంటూ చనిపోయాక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గుడి అనేది కట్టడం జరిగింది. ఇంకా మరిన్ని విషయాలకి వాళ్ళ అన్నని అడిగి మనం తెలుసుకుందాం. హలో గాయస్, ఈరోజు మనం ఎక్కడున్నాము అంటే నెల్లూరు నుంచి వచ్చే హైవేలో కాక్టూర్ అని ఒకటి ఉంటుందండి, చిన్న గ్రామము. ఆ కాక్టూర్ గ్రామంలో ఉన్నాము మనము. అక్కడ వచ్చి ఒక ఫ్యామిలీ వాళ్ళ అమ్మాయికి గుడి కట్టించారు. అంటే ఆల్మోస్ట్ 10 ఇయర్స్, ఈ మధ్య 10th డెత్ యానివర్సరీ కూడా సెలబ్రేట్ చేశారనమాట. 10 ఇయర్స్ బ్యాక్ ఒక రోడ్ యాక్సిడెంట్లో ఆవిడ చనిపోవడం అనేది జరిగిందనమాట. అంటే రైల్వే స్టేషన్ నుంచి వాళ్ళ బ్రదర్ సిస్టర్ ఇద్దరు వస్తుండగా బ్యాక్ సైడ్ నుంచి ఏదో హెవీ వెహికల్ గుద్దేసి ఆవిడ ఆల్మోస్ట్ ఆల్ స్పాట్లోనే చనిపోయారనమాట. సో అలాంటి ఒక వ్యక్తికి ఈరోజు వీళ్ళు గుడి అనేది కట్టించి ఆ రిమెంబరెన్స్ అనేది అలాగే వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. మనం చాలా మంది అన్నతమ్ములు అక్క చెల్లెళ్ళు అంటే ఎప్పుడు ఆస్తి గొడవలు ఇట్లాంటివి చూసే ఈ రోజుల్లో కూడా వీళ్ళు ఇంత గొప్పగా గుడి కట్టి రోజు గుడిలో దేవుడికి ఎలా అయితే ఫార్మాలిటీస్ అవన్నీ పర్ఫామ్ చేస్తారో ఈ రోజు కూడా వాళ్ళు అది పర్ఫామ్ చేస్తున్నారు. ఆవిడ ఒక ఫారెస్ట్ ఆఫీసర్గా ఉన్నారనమాట. ఒక డిగ్రీ అనేది ఫినిష్ చేసి ఇంకా పెళ్లి చేయాలి అనుకునే టైంలో కరెక్ట్గా ఇలా జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ 90% ఆఫ్ ది హోప్స్ లేనప్పుడు వాళ్ళ బ్రదర్ అనేది బతికి ఈవిడ అనేది చనిపోయారనమాట. సో వాళ్ళ బ్రదర్కి ఇంకా అభిమానం అనేది ఆవిడ లైఫ్ అనేది ఈయనకి ఇచ్చింది అని ఆయన నమ్మి వాళ్ళు ఒక ప్రపోజల్ తెచ్చి గుడి అనేది స్టార్ట్ చేశారు. సో ఇలాంటి వాళ్ళని చూసి, ఈ వీడియో చూసి అట్లీస్ట్ ఒక్కళ్ళన్నా సిబ్లింగ్స్తో బాగుండి తల్లి తండ్రిని బాగా చూసుకుంటారని ఆశిస్తున్నాను. అంటే ఎంతసేపు మనుషులు అంటే డబ్బులు ఆస్తులు ఇంకొకటి ఇంకొకటి కాదండి, జస్ట్ లవ్ అండ్ అఫెక్షన్ అనేది ఒకటి ఉంటే చాలు ఫ్యామిలీలో. ఆ ఫ్యామిలీ అనేది చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి కనిపించే గుడి. అది ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఏం జరిగింది? ఇప్పుడు మాది కావుటూరు గ్రామం అండి. మా నాన్న వచ్చి వెళ్ళకు చంచయ్య లక్ష్మ, మేము 5 సంతానం. సుబ్బలక్ష్మి అనే అమ్మాయి 4 అమ్మాయి. అమ్మాయి డిగ్రీ అయిపోయి బిఏ తిరుపతి యూనివర్సిటీలో చేయాలనుకున్న సమయంలో అమ్మాయికి అటవీ శాఖ గారిగా బీటీ ఆఫీసర్గా జాబ్ వచ్చింది. ఆ అమ్మాయి ఆ జాబులో జాయిన్ అయ్యి 2 అవుతున్న సమయంలో 2011 సెప్టెంబర్ 20 ఆ అమ్మాయి ఏంటంటే, నాది మామూలుగా బస్ స్టాండ్లో చూసాం అక్కడ ఉంది. అప్పుడు ఆ అమ్మాయి ఫోన్ చేసి ఏ విధంగా అన్న లేట్ అయింది నాకు డ్యూటీకి, నేను రైల్వే స్టేషన్కి వస్తాను, నువ్వు అక్కడికి వచ్చేసి ఇద్దరం కలిసిపోదాం అంటే, నేను రైల్వే స్టేషన్ వచ్చింది పోయి అమ్మాయిని రిసీవ్ చేసుకుని ఇద్దరు వస్తుంటే ఆ సింగపూర్ హోటల్ కాడ యాక్సిడెంట్ అయింది మా ఇద్దరికి. రైల్వే స్టేషన్ దగ్గరే సింగపూర్ హోటల్ కాడ యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే నాకు దెబ్బలు తగిలినాయి, అమ్మాయికి తగిలినాయి దెబ్బలు. బొల్లిన హాస్పిటల్కి తీసుకొచ్చాము. దాంట్లోనే నేను అమ్మాయిని వేసుకొని ఇద్దరం దాంట్లోనే వచ్చాము బొల్లిన హాస్పిటల్కి. అక్కడ చాలా ప్రయత్నించాము అమ్మాయిని బతికించుకోవాలని. కాకపోతే అమ్మాయి ఆ రోజు 12 అమ్మాయి చనిపోవడం జరిగింది. అమ్మాయి చనిపోయిన తర్వాత అమ్మాయి మా నాన్నకి మా అమ్మకి వాళ్ళు, అమ్మాయి తరచు కళ్ళలో కనిపిస్తా, నేను ఎక్కడికి పోలేదు, నాన్న ఎక్కడే ఉన్నాను, మీతోనే ఉన్నాను అనే ఉద్దేశంతో కనిపిస్తాం వల్ల, సరే అమ్మాయిని మనతోనే ఉంది మాలోనే ఉంది, అమ్మాయిని మర్చిపోవడం అనేది జరిగేది కాదు. ఒక ఫోటో రూపంలో అట్ట కాకుండా ఒక అమ్మాయికి ఒక గుడి లాంటి కడిచి నిత్య పూజ చేస్తామంటే అమ్మాయి మనకు తరచూ జ్ఞాపకంగా ఉంటుంది, గుర్తు ఉంటుంది. అమ్మాయి కూడా కళ్ళ కనిపించి నాకు గుడి లాంటిది కట్టిమంటే మేమందరం కలుసు అనుకొని ఆ చెల్లికి గుడి కట్టించి రోజు నిత్యం ఉదయం సాయంత్రం పూజలు నెల పొంగలు పెట్టుకుంటాం. సంవత్సరం అమ్మాయికి మా స్తోమత తగ్గట్టుగా అన్నదాన కార్యక్రమంలో వస్త్రాలు అవి పేదవాళ్ళకి చేస్తామండి.
అంటే అదే చెప్తున్నా మామకి ఎంత ప్రేమ ఉన్నా కూడా ఇట్లా గూటి కట్టాలి అని ఆలోచన అంటే ఆవిడే కల్లో కనిపించి అడిగారు. ఆ విధంగా మీ నేను చనిపోయినా కూడా మీతోనే ఉన్నాను, నేను ఎక్కడికి బాగలేదన్నా అని మాకు కనిపిస్తున్న వల్ల అమ్మాయికి సరే ఇంకా మామూలుగా ఈ ఫోటో గీయటం అంటే మామూలుగా ఒక సంవత్సరం గుర్తుపెట్టుకుంటాం తర్వాత మర్చిపోతాము అని లెక్క కాకుండా ఒక దేవతలాగా అమ్మాయిని అంటే అమ్మాయి చనిపోతే ఆయుష్ తాను నాకు బోసిపోయినందువల్ల అమ్మాయి నాకు ఒక దేవతలాగా పూజించుకోవాలని అమ్మాయికి నేను గుడి కట్టి మీరేం చేస్తారండి? నా షాపే ఇదే అంతే. ఆ షాప్ మీద వచ్చే ఖర్చులతో అంతా అంతే, ఇంకెవరు ఒప్పాల మాకు ఏం ఒప్పే సహాయం లేదు, అంతా మా స్వయం కృషి. ఎక్కడ మీరు అంటే అందరూ కలిసి గుడి కట్టారు? ఇప్పుడు గుడి కట్టాక గుడి కట్టడం పూర్తయ్యాక మళ్ళా ఎప్పుడన్నా కల్లో కనిపించడం జరిగిందా? తర్వాత కనిపించలేదు. అంటే మామూలుగా మేము ప్రతిరోజు అమ్మ ఎక్కడికి పోయినా మేము ప్రయాణం చేస్తున్నా, ఎక్కడ పోయినా మా అమ్మాయికి దండం పెట్టుకుని మొత్తం అంతా సవ్యంగా జరుగుతుంది. మాకు ఎటువంటి ఇబ్బందులు అవి ఏమి జరగవు. వచ్చిన వాళ్ళు కూడా చాలామంది వచ్చి దండం పెట్టుకొని సంవత్సరాలు పొడిగి తప్ప కట్టిన 2010లో మామూలుగా ఫోటో పెట్టాము. తర్వాత 13లో అంటే విగ్రహం చేపించాము, తెనాల్లో చేపించాము. అప్పటి నుంచి జనాలు వచ్చి కొంతమంది మా ఇట్లా అనుకున్నాము మాకు జరిగింది అని చెప్పి అన్నదానం అటప్పుడు బియ్యం ఇది ఇచ్చి కూరగాయలు మేము పెట్టుకుంటాం అట్ట కొంతమంది అట్ట చేసాం. కొంతమంది డబ్బులు కూడా అక్కడ పెట్టేసి మాకు ఇట్లా అనుకున్నాం అని అట్ట కొన్ని చెప్పుకుంటే మారుస్తూ ఉంటాం. శుక్రవారం మార్చేస్తాం, ఇప్పుడు నెల పొంగల్ అప్పుడు మార్చేస్తాం. మామూలు సంవత్సరం అప్పుడు ఏంటంటే మామూలు శారీలు కొత్త ఈ పాత అన్ని తీసేసి మళ్ళీ కొత్త శారీలు కొత్త. అంటే ఈ తలుపు ఎప్పుడు ఇలా తీసే ఉంటుందా? తీసే ఉంటుంది, నైట్ క్లోజ్ చేస్తాం, మళ్ళీ ఉదయాన్నే తీసేసి డే టైం అంతా ఓపెన్ గా అంటే వచ్చే పోలు మళ్ళీ మేము చూడలేదు, మేము చూడడానికి వచ్చాము గబక్కన వేసింది అనేది అనే జనాలకు ఇబ్బంది కలగకూడదు అని ఓపెన్ గా పెట్టాం. నైట్ మస్తానికి షాప్ క్లోజ్ చేసినప్పుడు దీన్ని క్లోజ్ చేస్తాం, మళ్ళీ షాప్ తీసినప్పుడు దీన్ని. అంటే 10 సంవత్సరాల నుంచి చేస్తాను ప్రతిరోజు. ఆ దేవుళ్ళ గుళ్ళో స్వామి జరిగినా జరగకపోయినా మా చెల్లెలు మస్తా నిత్యం ఉదయం సాయంత్రం ప్రతిరోజు. అంత ప్రాణంలో అందులో అమ్మాయి మంచి హృదయం గల అమ్మాయి, తోటి వారికి సాయం చేసే అమ్మాయి. అమ్మాయి ప్రతి ఒక్క కౌంటర్లో ప్రతి ఒక్కరికి నచ్చే అమ్మాయి. అమ్మాయి ఉద్యోగం వచ్చి 2 సంవత్సరాలు అయిపోయింది అంటున్నారు, పెళ్ళి ఎందుకు అనుకోలేదు అప్పటికి మీరు? అదే పెళ్లి చేస్తా ఇంకా అనగా ప్రొబేషన్ అవ్వలేదు అమ్మాయి. వారం రోజులు ప్రొబేషన్ అయిపోయిన తర్వాత కొద్ది రోజులు సెలవు పెట్టుకొని జాబ్ చేసుకొని జాబ్ వివాహం చేసుకుని కొన్ని రోజులు అంటే లాంగ్ లీవ్ పెట్టుకో అంటే ప్రొబేషన్ కాకముందు పెట్టుకోడు కదా, అందుకని ప్రొబేషన్ అయ్యే లోపలే వారం రోజులకు ముందే చనిపోయింది అమ్మాయి. అదే విధంగా మాట్లాడుకుంటా ఇద్దరు వస్తా ఉన్నాం, నడుచుకుంటానే బైక్ లో కూడా కాదు వెనక నుంచి. అసలు ఎట్ట జరిగిందో ఏమో మాకు తెలియదు, దడలేని సౌండ్ వచ్చింది అంతే, ఎట్ట పడితే తెలియదు. నాకు మాత్రం ఇదంతా తల పగిలిపి ఈ టీషర్ట్ అసలు ఏం లేదు, మొత్తం కొట్టుకుపోయింది. ఆ అమ్మాయి ఏంటంటే పడిపోయింటే అమ్మాయినే నేను వేసుకొని అక్కడ టౌన్ లో అంటే ఇక్కడ అంటే ఎవరొకరు ఉంటారు టౌన్ లో ఎవరికి ఎవరికి సంబంధం ఉండదు, ఆ అమ్మాయిని వేసుకుని నేనే ఆ దాంట్లో అంత యాక్సిడెంట్ అయ్యి కళ్ళు ఇక్కడంతా మంచి డబ్బులు అయినా కూడా అమ్మాయిని ఎక్కించుకొని అమ్మాయి వస్తున్నప్పుడు కూడా నాకు నేను బతకానా చనిపోతాను నాకు అట్ట ఉంది ఊపిరాట్లేదు అది అంట అదేం కాదులేమ్మా నువ్వు భయపడబాకు మా హాస్పిటల్కి వెళ్ళిపోతావులే మా ఏం కాదు ఇంట్లో వాళ్ళు ఫోన్ చేస్తాను వచ్చేస్తాడు మాకు ఏం ఇబ్బంది లేదులే అని చెప్పి తీసుకొని వచ్చాము. బతుకుతుంది అనుకున్నాను కానీ చనిపోతాను అనుకోలేదు. చనిపోవడం అనేది మీ అందరినీ బాధపెట్టింది.
అవునులేండి, చనిపోవడం మనిషి మనతో ఉండే మనిషి చనిపోవడం. మా అమ్మగారు కూడా అందులో నాతో సంభాషణ చేసిందని కారులో వచ్చేప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు నాతో సంభాషణ చేసింది అమ్మాయి. అవి ఇప్పటికీ నాకు గుర్తున్న ఎన్ని సంవత్సరాలు అయినా. అవునండి, మా అమ్మగారు చనిపోయి కూడా 8 సంవత్సరాలు అయింది. ఆ బాధ అనేది ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉంటుంది. కాకపోతే మీ గొప్ప విషయం ఏంటంటే ఇట్లా పెట్టుకొని పూజించుకోవడం అనేది అందరికి కుదరదు, మీకు కుదిరింది. అంటే మీ దీన్ని బట్టి ఇప్పుడు బతికున్న తల్లి తండ్రినే ఎవరు సరిగ్గా చూడటం లేదు. మీరు పోయిన మనిషికి ఇంత ఇదిగా చేస్తున్నారు, మిమ్మల్ని ఇప్పుడు వచ్చి మళ్ళీ బాధ పెట్టాలి అనేది మా ఉద్దేశం కాదనమాట. కనీసం చూసి నేర్చుకుంటారు. అంటే ఈ జనరేషన్ వాళ్ళు ఏంది అంటే ఎంతవరకు అంటే అంతవరకే అనమాట. అది తల్లి అయినా తండ్రి అయినా తోడబుట్టిన మరీ తోడబుట్టిన వాళ్ళతో అయితే అసలు ఎక్కడ ఆస్తులు ఇవ్వాల్సి వస్తుందో, ఎక్కడ ఏమి ఇవ్వాల్సి వస్తుందో అని చూసుకునే రోజులు. మరి ఆడపిల్ల పెళ్లి పోతూనే ఎప్పుడెప్పుడు పెళ్లి చేసి పంపించేస్తామా అని అనుకున్న రోజుల్లో మీరు అసలు లేని మనిషికి కూడా మీరు ఇంత గొప్పగా చేయడం అనేది నిజంగా చాలా అభిమానించదగ్గ ఒక విషయం అండి. మిమ్మల్ని నిజంగా అసలు అది మిమ్మల్ని చూసి కనీసం ఈ వీడియో చూసే వాళ్ళలో ఒక్కళ్ళల్లో అన్న మార్పు వస్తుంది అనే ఒక ఉద్దేశంతో మేము తీసుకురావడం అనేది అయితే జరిగిందనమాట. అంతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి బాధ పెట్టాలి అని అయితే కానే కాదండి. అసలు చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. దిస్ ఈస్ కేసీ సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ. లెట్ దర్ బి పీస్ అండ్ హ్యాపీనెస్.